దెన్ వాట్ యూ షుడ్ అవాయిడ్, వాట్ ఈస్ దిస్ ప్రొవోకింగ్ ఆర్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్? ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏమిటి? కొన్ని కొన్ని సెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి చాలా హార్ష్గా తగులుతాయి, వాస్తవానికి అది నిజం కూడా కావచ్చు, కానీ దిద్దునోడి మైండ్ మనకేం తెలుసు, ఇంట్లో కొట్లాడొచ్చిండ్రా లేకపోతే పొలిటికల్ ఓరియంటేషన్ ఏంటి, అవునా కదా? ఇంత చెప్తున్నాను కదా, యువర్ ప్రజెంటేషన్, యువర్ ఎగ్జామినేషన్, యువర్ వర్క్, యువర్ హార్డ్ వర్క్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ మార్క్స్, నో డౌట్ అబౌట్. ద సేమ్ టైమ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద వన్ పాయింట్, నాట్ ఎంటైర్ థింగ్. వన్ పాయింట్, ఒక ఆస్పెక్ట్ ఎక్కడ అంటే సైకాలజీ కూడా ప్లే చేస్తుంది దిద్దేటప్పుడు. సైకాలజీ ఎట్లా ప్లే చేస్తుంది అంటే ఇంప్రెస్ అయితే కదా నీకు మార్క్ ఇచ్చేది, ఆ ఇంప్రెస్ ఎట్లా కావాలి దగ్గర? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రొవోకింగ్, ప్రొవోకేటివ్, నాట్ లైక్డ్, దెన్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు రైట్ సచ్ స్టేట్మెంట్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎ పాయింట్ ఆల్సో, ఈ పాయింట్ మీన్స్ యూ నో దట్ దిస్ ఈస్ కరెక్ట్ బట్ డోంట్ టేక్ ద బ్లేమ్ ఆన్ యూ. ఎక్కడ రాస్తారు అట్లాంటి స్టేట్మెంట్స్? క్రిటిక్స్ సే అని రాసి అక్కడ రాసి పడేయండి, ఎవరి మీద దొబ్బేయండి. వీళ్ళని విమర్శించే వాళ్ళు ఇట్లా అంటారు అని రాయాల, అంతేగాని మీరు రాస్తున్నట్టుగా రాయకండి ఆ ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్. మీరు రాస్తున్నట్టు రాస్తే ఏమవుతుంది? దిద్దిన వాళ్ళకి కనుక నచ్చితే, నచ్చకపోతే, లేకపోతే ప్రొవోకేటివ్ కనిపిస్తే, టూ ఎక్స్ట్రీమ్ అనిపిస్తే ఇంప్రెసివ్గా ఉండవు, మార్కులు పడవు. దిస్ కుడ్ బి అవాయిడెడ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ టు బి రిటర్న్. టేక్ ద హెల్ప్ ఆఫ్ సమ్ పీపుల్ హూ కోట్ సచ్ థింగ్స్. అర్థమైంది కదా? అవసరమే, అవసరం అనిపించినప్పుడు తప్పనిసరి యూజ్ చేస్తారు, కానీ ఎవరు తీసుకోవాలి, ఎవరు కోట్ చేస్తున్నది తీసుకోండి, బట్ నాట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ స్టేట్మెంట్. డూ నాట్ గెట్ పర్సనల్. వాట్ డూ యూ మీన్ డూ నాట్ గెట్ పర్సనల్? మీ ఎక్స్పీరియన్సెస్ రాయకండి, నాకు తోచిన రకంగా, నాకున్న దృష్టిలో, నా దృష్టిలో అని మొదలు పెట్టకండి. అర్థమైందే? అదేమో స్టైల్లో, నా దృష్టిలో, నేను అనుకుంటున్నట్టుగా, నేను భావిస్తున్నట్టుగా అని రాయదు. విషయాన్ని విషయంగా రాస్తే ఆ అనాలిసిస్లోకి పోవాలి. ఎట్ ద సేమ్ టైం, నాట్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షుడ్ డామినేట్ ఇన్ ద సెంటెన్స్. థర్డ్ వన్ ఈస్ డీవియేటింగ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. వెన్ యూ డీవియేట్, యు నో, వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ మెటీరియల్ టు టాక్ అబౌట్ దట్ పర్టికులర్ టాపిక్, యూ డీవియేట్ ఫ్రమ్ దిస్ టాపిక్. వాట్ విల్ హ్యాపెన్ వెన్ యూ డీవియేట్? ఫోకస్ విల్ బి లాస్ట్ అండ్ యూ విల్ నాట్ బి హర్డ్. మీ ఆన్సర్ను చదవరు, టాపిక్ నుంచి బయటకు వెళ్ళిపోయినావు కదా. ఇండస్ వ్యాలీ లిపిలో రాశాము, ఒక లిపిలో ఒక బొమ్మ ఇట్లా ఉంది, ఇట్లా ఒక స్క్రిప్ట్ ఉంది, ఇది చేపలాగా ఉంది కాబట్టి అని చెప్పి మత్స్య సంపద గురించి రాసుకొని పోయి మత్స్యశాఖ డెవలప్మెంట్ మీద రాస్తూ పోయి ఎటో వెళ్ళిపోతే ఎట్లా? లిపిలో ఉన్నది అక్కడ దాకా ఉండండి. మీరు అక్కడెక్కడ కనెక్టింగ్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోవద్దు, డీవియేట్ కావద్దు, ఫోకస్ ఉండాలా. ఈవెన్ ఇందాక శాతవాహన పీరియడ్లో కూడా మీరు లాస్ట్కి అన్నారు, ఇట్ హెల్ప్స్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, హెల్ప్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రేడ్. ఇంతవరకు ఆపాలా? మళ్ళీ దాటి ట్రేడ్ గురించి రాసుకుంటూ పోవద్దు, ఒక సెంటెన్స్ కూడా అనవసరమే. ఒక సెంటెన్స్ రాసి విడిచిపెట్టాలి అంతే. అగ్రికల్చరల్ సర్ప్లస్ హెల్ప్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రేడ్ ఇన్ సొసైటీ, దట్స్ ఇట్, ఫినిష్డ్. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు కంక్లూడ్. సో ఈచ్ సెంటెన్స్ విల్ బి వేస్ట్. సో విత్ దిస్ దిస్ డీవియేటింగ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ అని మాట్లాడాం. యువర్ ఆన్సర్ షుడ్ ఎగ్జిబిట్ కమాండ్ ఓవర్ ద సబ్జెక్ట్ అండ్ టాపిక్ రాసుకోండి. అవాయిడ్ చేసేది రాసుకున్నారా? యా, ఇది రాసుకున్నారు కదా. దెన్ యువర్ ఆన్సర్ షుడ్ ఎగ్జిబిట్, మీ ఆన్సర్ ఏమేమి చూపించాలి? ఇట్ షుడ్ ఎగ్జిబిట్ కమాండ్ ఓవర్ సబ్జెక్ట్ ఆర్ టాపిక్, దట్ పర్టికులర్ టాపిక్ విచ్ యూ హ్యావ్ చోజన్ టు రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాలెన్స్డ్ వ్యూ. బ్యాలెన్స్డ్ వ్యూ మీన్స్ వేర్ ఎవర్ యూ హ్యావ్ టూ వర్షన్స్ ఆర్ టూ వ్యూస్ ఆర్ టూ ఒపీనియన్స్ ఆన్ దట్ పర్టికులర్ టాపిక్ యూ షుడ్ గివ్ బోత్. డోంట్ చూస్ ద ఓన్లీ వన్ విచ్ యూ లైక్.
మనకిష్టమున్న వర్షనే ఒప్పుకోకుండా ఈ అంశం మీద ఈ రెండు వాదనలు ఉన్నాయి అని రాసి దెన్ యూ హ్యావ్ టు చూస్ దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఈస్ ద బ్యాలెన్స్డ్ వ్యూ. థర్డ్ వన్ ఈజ్ అగైన్ ఏ సైకలాజికల్ ఆస్పెక్ట్ అండ్ ఏ థింగ్ విచ్ కెన్ బి ఎగ్జిబిటెడ్ ఈజ్ యువర్ ఎఫర్ట్ ఇన్ గెయినింగ్ ద నాలెడ్జ్ ఆన్ ద టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ కోటింగ్ ఏ స్పెసిఫిక్ ఆథర్ హూమ్ జనరలీ పీపుల్ ఆర్ నాట్ టాకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఐ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐరావత మహాదేవన్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్ట్. ఇండస్ లిపి గురించి మీరు మాట్లాడారు, ఇండస్ లిపి ఇట్లా ఇట్లా ఉంది అది కష్టము, ఇంతవరకు ఒక 30 మంది చాలా సీరియస్ పరిశోధనలు చేశారు, అమాంగ్ దెమ్ ఆస్కో పర్పోలా ఆర్ ఐరావత మహాదేవన్ ఆర్ దే. ఐరావత మహాదేవన్ సేస్ దట్ దిస్ ఈజ్ ఎ ద్రవిడియన్ స్క్రిప్ట్. హీ హాజ్ ఎక్స్ప్లెయిన్డ్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజ్ అండ్ రిలేషన్షిప్ విత్ ద స్క్రిప్ట్ విత్ ఇండస్ అని చెప్పారు అనుకోండి, అందరు ఏం రాస్తారు? ఐరావత మహాదేవన్ ఆస్కో పర్పోలా అని లిస్ట్ ఇచ్చి విడిచిపెట్టారు. కానీ మీరేం చేయాలి, ఐరావత మహాదేవన్ ద్రవిడియన్ భాషకు, ద్రావిడ భాషలకు, ద్రావిడ లిపులకు, ఇండస్ లిపికి ఉన్న దగ్గరితనాన్ని తన సిద్ధాంతంలో వివరించాడు అని రాశారు. ఇప్పుడు మీరు కొత్తగా రాసింది ఏమిటి? ద్రావిడ భాషా సిద్ధాంతాన్ని ఐరావత మహాదేవన్ ఇండస్కి అప్లై చేశాడని రాశారు. అర్థమైందా? ఇప్పుడు ఏమైతే చదివే వాళ్ళకి, ఎగ్జామినర్కి, మీరు బాగా చదివే ప్రయత్నం చేసిందన్న విషయం అర్థమైంది. మీ ప్రయత్నం కనిపిస్తుంది అక్కడ. ఏదైనా టాపిక్ మీద రాశారనుకోండి, మీకు ఈ విషయం మీద ఇద్దరు ముగ్గురు రాశారని తెలుసు, లిస్ట్ అవుట్ ద నేమ్స్. సో అండ్ సో ఫారిన్ ట్రావెలర్స్ హ్యావ్ రికార్డెడ్ ద సొసైటీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా, 3 పేర్లు రాశారు. అప్పుడేమవుతుంది? ఓహో మీరు ఇంత చదివినరు అనే ఒక ఒపీనియన్ వస్తుంది. చదవకపోయిండో చదివే రేషన్, పేర్లు మాత్రమే తెలుసు మీకు. ఎందుకంటే మిమ్మల్ని రాత్రి ఫోన్ చేసి అడగరు కదా ఎగ్జామినర్, నువ్వు ఈరోజు పొద్దున పేపర్ని దిద్దింటి, యూ టాక్డ్ అబౌట్ 3 పీపుల్ హూ విజిటెడ్ ఇండియా, హూ ఆర్ ద అదర్స్ టెల్ మీ అని అడగరు. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ అవ్వచ్చు? యూ విల్ పోస్ దట్ యూ నో దీస్ థింగ్స్, దట్ గివ్స్ ఎ బెటర్ ఇంప్రెషన్. Choosing correct material and preparation. Last one. What do you mean by choosing correct material and preparation? Primary sources. You choose primary sources always. If you don't use or choose primary sources, you will choose a wrong source. You are bound to choose because primary source is the authoritative one. But secondary source, Wikipedia secondary source. Telusu kada? Wikipedia edit cheyochu. మనం చేయొచ్చు, మార్చొచ్చు. వికీపీడియా నుంచి తీసుకుంటే మన జ్ఞానమే పోతుంది కదా. ప్రైమరీ సోర్స్ ఏమిటి? ఏదైనా బేసిక్, ఇందాక హీ సెడ్ దట్ అన్ శాతవనాస్ హీ స్టడీడ్ బిఎస్ఎల్ హనుమంతరావు, ఇట్స్ ఎ ప్రైమరీ సోర్స్. అర్థమైందా? ఇఫ్ యూ కెన్ గెట్ త్రూ ద గెట్స్ యువర్ హ్యాండ్ లే అన్ ప్రైమరీ సోర్స్, యూ డూ ఇట్. ఎక్కడైతే ప్రైమరీ సోర్సెస్ చదవగలుగుతారో అవి చదవండి, వాటి నుంచే నోట్స్ తీసుకోండి. మీ నోట్స్ మిగతా వాళ్ళ కూడా భిన్నంగా ఉంటాయి, I'm assuring you, because nowadays what is happening, all the students or the aspirants will be having the same notes. Am I right or wrong? Emana teda untada? Bullet point lu kadu, porapatna evado oka notes tayar chesina vaadi daggara porapatna comma vettinte aa comma kuda ikkada ostadi, endukante yathatham cut paste kada, tappulu kuda atle ostayi. Kabatti primary source ganaka meer chudagaligite, please go into that. Prepare your answer through primary sources, then authoritative sources. These are two linked. Then you prepare your answer. You choose, you make a list of 20 or 30 questions in each topic. First round, you have 6 months or 5 months. First round, make 20 questions. Prepare your own answer in 200 words. That is your final notebook. Prepare your answers through primary sources. Then go to the other topic. Then when you prepare this answer, this first time exercise is over. Before examination, you will read it, go through it. And when you go through it, again, don't write the entire answer. Then your exercise notebook, put bullet points and write down first. Then close this answer. Go through, see these bullet points. And by looking at the bullet points, you should reconstruct the entire answer. Ardhamainda? ఒకవైపు డిస్క్రిప్టివ్ ఆన్సర్ తయారు చేసుకోవాలా, రెడీగా ఎగ్జామ్కు ముందుకు రెడీ అయిపోయి ఉండాలా.
సెకండ్ స్టేజ్లో ఈ ఆన్సర్ను చూసుకుంటూ బుల్లెట్ పాయింట్లు రాసుకోవాలి, 4, 5, 10 కీవర్డ్స్. ఈ 10 కీవర్డ్స్ ఏదైతే పారాగ్రాఫ్ వైజ్ కీవర్డ్స్ రాసుకున్నారనుకోండి, 4 పారాలు 1, 2, 3, 4 కీవర్డ్స్ రాసుకున్నారనుకోండి, క్వశ్చన్ ఇది క్లోజ్ చేయండి, డిస్క్రిప్టివ్ ఆన్సర్ పక్కన పెట్టండి. ఈ కీవర్డ్స్ చూసుకొని మీరు ఆన్సర్ చదువుకుంటూ పెట్టేసేయాలి. శాతవాహన కాలం నాటి ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ అనగానే వ్యవసాయము, వ్యవసాయ ఉత్పత్తులతో పాటు గ్రామీణ ఉత్పత్తులు, చేతి ఉత్పత్తులు, 3వది వర్తకము వాణిజ్యము. వర్తకము వాణిజ్యము అనగా స్థానిక వాణిజ్యం, స్థానిక వర్తకం, విదేశీ వర్తకం. ఇట్లా మీరు బుల్లెట్ పాయింట్స్ని చూసి ఆన్సర్ చెప్పేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు మీకు ఎగ్జామినేషన్లో ఆయన అడిగారే టైం తక్కువ ఉంది, అది మీకు ఉండదు భయం. ఎందుకు, మీ మైండ్లో ఆన్సర్ కూర్చుండిపోయింది. ఇప్పుడు రాయరు, చదువుకుంటున్నారు ఆన్సర్. దిస్ ఈజ్ వన్ టెక్నిక్ యూ కెన్ ఫాలో. ఇఫ్ ఇట్ సూట్స్ యూ, డూ ఇట్. దెన్ రిమెంబరింగ్ ద ఆన్సర్ ఫర్ ఎగ్జామినేషన్, దిట్స్ ఇస్ వాట్ ఐ టోల్డ్ నౌ. ఓకే, విత్ దిస్ ఐ కంక్లూడ్ విత్ లాస్ట్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్. బీ క్లియర్ హెడెడ్, బీ కాన్ఫిడెంట్ అండ్ బీ కూల్. అర్థమైందా? బీ కూల్ అంటే టవల్ తడుపుకొని పెట్టుకోవాలి పక్కనని కాదు. 2 PM. బీ కూల్ మీన్స్ డోంట్ గెట్ ప్యానిక్ వెన్ యూ స్టార్ట్ ఎగ్జామినేషన్, వెన్ యూ స్టార్ట్ రైటింగ్ ద ఆన్సర్. బీ కూల్, దట్స్ ద ఆర్ట్ ఆఫ్ డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్. ఓకే.